జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, ఆ మిస్టేక్లు ఆయన సరి చేసుకోలేకపోతున్నాడు. అంటే ఒక ఒక ఎంపీ ఇదేం అడిగాడు, నాకు ముఖ్యమంత్రిని కలవాలని ఉందని అన్నాడు, ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. అలా కొన్ని వస్తున్నాయి కాబట్టి విసుగ్ గురించి ఏమో బ్రహ్మనాయుడు గారు ఒక ఆయన ఒక ఎమ్మెల్యే గారు చెప్పాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటే బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే కొన్ని చేయాల్సింది చేయట్లా. ఈ కోవిడ్ ఈ కొన్ని కోవిడ్ కూడా బాగానే చేస్తున్నాం, ఆరోగ్యశ్రీలు టెస్టులు బాగానే చేస్తున్నాం, ఆరోగ్యశ్రీలు చేర్చడం అనేది చాలా అప్పుడు లేని వాళ్ళు అంటే 5-6 లక్షలు పెట్టి చేయించుకోలేరు కదా, ఆరోగ్యశ్రీలో చేరితే లేని వాళ్ళందరికీ ఉపయోగమే. దానివల్ల నో సబ్జెక్టు తప్పేం కాదు, అది మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే కొన్ని రాంగ్ వెళ్ళడం వల్ల అని చేయడం అందరూ తప్పు చేశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశారు, ఈయన ప్రభుత్వంలో తప్పు చేయకుండా కొందరు చూసుకుంటున్నాడు, చూసుకున్నాడు మంచిదే. కానీ ఇంకొంచెం ఒక నెగిటివ్ రోల్ వస్తుంది, ఆ నెగిటివ్ రోల్ రాకుండా చూసుకోవడమే ఉత్తమమైన పద్ధతి. అవినీతి అనేది తగ్గించడం అనేది జగన్మోహన్ ప్రభుత్వం కాదు కదండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఈయన ఒక్కడే కదా ముఖ్యమంత్రి, ఇక్కడ 3 రాష్ట్రాలు ఉన్నాయి కదా. అవినీతి తగ్గించడం అనేది జగన్మోహన్ రెడ్డి వల్ల అవ్వడం అనేది ఒక్కడి వల్ల అవ్వదు, కింద నుంచి రావాలి. అది అవినీతి తగ్గించడం అంటే ఎలా, ఇప్పుడు 100 టన్నులు 20 లక్షల టన్నులు ఇసుకొచ్చిందన్నారు, 10 టన్నులు ఇసుకు మాయమైపోయిందని మంత్రే చెప్పాడు, దానికి ఏం సమాధానం చెబుతాడు, చెప్పలేం కదా. కింద స్థాయి నుంచి అవినీతి అనేది కింద స్థాయి నుంచి ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా అదేనండి చేసేది, ఇప్పుడు కేంద్రమైనా రాష్ట్రమైనా చేసేది అదే కదా. దానికి మళ్ళీ మార్చడానికి కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు, కానీ పథకం అనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టాడు ఆయన వచ్చినప్పుడు, ఈయనేమో రాజు ఆరోగ్యశ్రీ అని పెడతాడు. దానికి దీనికి మరి దీని డబ్బులు బుడా నవ్వుతున్నాయిగా, పథకం మార్చినప్పుడు దాని ఈ పేరు పెట్టినందుకు ఆ పేరు పెట్టినందుకు దాని పరుసందర శాఖకు సంబంధించి 1000 కోట్లు అవుతున్నాయి అదే పథకం. ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు, ప్రజల భారమేగా. అమ్మఒడి పథకం ఉండాలి, ఇప్పుడు అమ్మఒడి పథకం ఎవరికి, అమ్మఒడి పథకం లేని వాళ్ళకి ఇచ్చారు, చాలామందికి ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చారు. అమ్మఒడి పథకం బాగానే ఉంది, అమ్మఒడి పథకం అంటే ఏముంది, ఇచ్చారు డబ్బులు అయింది. గవర్నమెంట్ స్కూల్ శుభ్రంగా చదివితే అమ్మఒడి పథకం ఎందుకు, లేని వాళ్ళందరికీ ఫ్రీ చేయమండి చదువు, అమ్మఒడి పథకం ఏం చేస్తారు. పోనీ ఊరికే అమ్మఒడి పథకం అంటే అమ్మ చదువుకున్నంత కాదు, స్కూల్కి అమ్మ పొద్దున్నే లేపి క్యారేజీ పెడుతుంది కాబట్టి దానికి సంబంధించి దానికి డబ్బులు ఇచ్చారు అంతే. అమ్మఒడి పథకం అంటే అమ్మ చదివించడానికి, అమ్మ పిల్లల్ని శుభ్రంగా స్కూల్కి పంపించడానికి పొద్దున్నే లేపి వాళ్ళ క్యారేజీ పెట్టి పంపిస్తుంది కాబట్టి వామి కోసం అమ్మఒడి పథకం పెట్టాడు, పిల్లల కోసం కాదు, పిల్లల కోసం పెట్టారంటే అమ్మఒడి అనేది నాన్నఒడి అంటే పథకం ఎవరికే ఉంది, పిల్లడికో 15 ఏళ్ళు డబ్బులు ఇస్తే చాలు అంతే. కానీ అమ్మఒడి పథకం అంటే అమ్మఒడి పథకం అనేది వాళ్ళ అమ్మ పొద్దున్నే లేపి పిల్లోడికి పొద్దున్నే భోజనం క్యారేజీ శుభ్రంగా చూసి పంపిస్తుందని పెట్టారు, చదువుకోమని కాదు పెట్టింది అది. అది ఎవరు పెట్టారండి, రాజశేఖర రెడ్డి పెట్టాడు, అదే పెట్టిన చేసుకొస్తున్నారు. ఎన్టీ రామారావు గారు టైంలో లేదే, చంద్రబాబు నాయుడు గారి టైంలో 1 నాట్ 4 1 నాట్ 5 వెళ్ళేవా, ఉన్నాయిగా, తక్కువ నేను పెంచాడు అంతే, పెంచాడు ఓకే, నేను కాదండి పెంచుకుంటూ పోండి. ఇప్పుడు అయ్యే పథకాలు అమ్మఒడి పథకం, ఇప్పుడు లేని వాళ్ళందరికీ అమ్మఒడి పథకం ఇచ్చాడు, 108-104 వాళ్ళకి సర్వీస్ చేశాడు, మంచి పేరు వస్తుంది, పేరు ఎవరికైనా కావాల్సిందే కదా. అంటే ఒక పార్టీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 70% ఓటేజ్తో ఉంటుంది, 20% ఎవరికేస్తే వాళ్ళే గెలుస్తారు. మీ టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, మధ్యస్థ పథకంలో ఉండే 20% వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు అంతేగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.